ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రియులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. అందరికి వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనము నుండి కీర్తనల గ్రంథం 55:22 మనం చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. క్రీస్తులోడు హల్లెలూయా. మన భారమంతా కూడా యెహోవా మీద మనం మోపినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆదుకుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం జేమ్స్ సింప్సన్ అనే ఒక వ్యక్తి ఉన్నారండి. ఆయన ఆ దినాలలో ఒక మందు కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలామందికి ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి చాలామంది చనిపోతూ ఉండేవారంటండి. ఎందుకు చనిపోతున్నారంటే ఆ దినాలలో ఇప్పుడున్నట్లుగా మత్తుమందు ఆ దినాలలో లేదు. మత్తుమందు లేదు గనుక 4 వ్యక్తులు పట్టుకుంటే ఆ వ్యక్తికి డాక్టర్ గారు ఆపరేషన్ చేసేవాడు. అతడు కత్తితో కోసినప్పుడు, కుట్లు వేస్తున్నప్పుడు ఆ బాధ విపరీతంగా ఉండేది. కొంతమంది తట్టుకోగలిగిన వారు బ్రతికేవారు. ఆ బాధ తట్టుకోలేని వారు ఆ కొట్టుకుని అలా కుట్లు పిగిలిపోయి వాళ్ళు అర్ధాంతరంగా చనిపోతూ ఉండేవాళ్ళు. అంటే ఆపరేషన్లు ఫెయిల్ అయిపోతూ వచ్చాయి. చాలామంది ఇలాగే చనిపోతున్నారండి జేమ్స్ సింప్సన్ దినములలో. ఇలా జరుగుతూ వచ్చింది. ఆ రోజుల్లో అతడు ఆలోచన చేశాడు. అతడు ఒక భక్తి కలిగిన వ్యక్తి. అతడు మోకరించి ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ ప్రజలందరూ కూడా ఈ ఆపరేషన్ చేసే టైంలో వారు చనిపోతున్నారు. ఈ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఈ వ్యక్తులు కదలకుండా ఉండేటట్లుగా నాకు ఒక ఆలోచన దయచే ప్రభా, ఎలా ఉంటే ఆపరేషన్ సక్సెస్ అవుతాయి, ప్రజలందరూ బ్రతుకుతారు అని ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుడు ఒక వాక్యాన్ని చూపించాడంటండి. పరిశుద్ధ గ్రంథం తెరిచే వాక్యం చదివాడు. ఆ వాక్యం రాయబడిందంటే, ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటెముకలో ఎముకను తీసి స్త్రీగా చేశాడు. ఆ వాక్యాన్ని చదవగానే ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటెముకను తీశాడు. అంటే ఇప్పుడు ఆదాము పడుకుని నిద్రపోతూ ఉన్నాడు, ప్రక్కటెముక తీసిన విషయం కూడా ఆదాముకు తెలియదు. అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చిందంట. అంటే ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలంటే వీళ్ళని గాఢ నిద్రలోకి తీసుకుని వెళ్ళాలి. ఈ గాఢ నిద్రలోకి ఎలా తీసుకుని వెళ్ళాలి, ప్రార్థన చేస్తే దేవుడు కొన్ని ఆలోచన ఇచ్చాడు. అప్పుడు జేమ్స్ సింప్సన్ అనే వ్యక్తి మత్తుమందును కనిపెట్టాడు. ఇప్పుడు ఈ మత్తుమందు కావాల్సిన ఫార్ములా, ఆలోచన, ఇదంతా కూడా ఈ జేమ్స్ సింప్సన్ అనే వ్యక్తికి ఎలా అనుగ్రహించబడిందంటే, దేవుని యొద్ద నుంచి అతనికి అనుగ్రహించబడింది. దేవుని మీద ఇతడు ఆనుకున్నాడు గనక, తన భారాన్ని అంతా దేవుని మీద మోపాడు గనక, దేవుడు చక్కటి ఆలోచన ఇచ్చి మత్తుమందు కనిపెట్టేటట్లుగా అతన్ని బలపరిచాడు. అతడు ఆ మత్తుమందు కనుక్కున్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆపరేషన్లన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి. చాలామంది ఆరోగ్యకరంగా ఈరోజు లోకంలో జీవిస్తూ ఉన్నారు. ఈరోజు వరకు ఏదైనా ఆపరేషన్ జరగాలంటే మత్తుమందు కంపల్సరీ. ఆ మత్తుమందు ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తికి ఎలాంటి ఆపరేషన్ చేసినా ప్రశాంతంగా ఆపరేషన్ చేయించుకుంటాడు. ప్రైస్తులాడు హల్లెలూయా. ఈరోజు భూమి మీద కోట్ల మంది బ్రతుకుతున్నారండి. ఈ కోట్ల మంది ప్రజలకు ఈ వైద్యం అవసరం. ఆ రోజు ఆ జేమ్స్ సింప్సన్ అనే వ్యక్తి దేవుని మీద ఆధారపడి దీని కొరకు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధ లేఖన నుంచి దేవుడు ఒక ఆలోచన ఇస్తే ఆ మత్తుమందు కనుక్కున్నాడు. ఎందుకు ఈ మాటలు నేను చెబుతానంటే, దేవుని మీద నువ్వు ఆధారపడితే నువ్వు ఏ పని ఎలా చేయాలో, నీ ఎదుట ఉన్న సమస్యలను ఎలా అధిగమించాలో, ప్రతి విషయంలో నేను ధైర్యపరుస్తాడు, ప్రోత్సాహనిస్తాడు. ఆ పనిని సమర్థవంతంగా నువ్వు చేయగలిగేటట్లుగా దేవుడు కృపనిచ్చి నేను నడిపిస్తాడు. నువ్వు చేసిన ప్రతి పనులు నువ్వు సఫలమవుతావు. కనుక ఈరోజు ఒక ఉద్యోగస్తుడివైనా ఒక వ్యాపారస్తుడివైనా నువ్వు ఏ పని చేస్తున్నా, ఒక కుటుంబాన్ని చక్కగా కట్టుకోవాలనే ఆలోచనలో నువ్వు ఉన్నా, దేవుని పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేసి ఆ భారాన్ని దేవుని మీద మోపు. అప్పుడు దేవుడు నీకు చక్కటి ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. మరొక మాట చెప్తాను. ఈ పరిశుద్ధ లేఖనం చదివితే శతాధిపతి యొక్క చరిత్ర రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు సంచరిస్తున్న దినాలవి. అతడు తన దాసుడు
అనారోగ్యంతో చావు బతుకుల మధ్యలో ఉంటే యేసు ప్రభు దగ్గరకు కౌరు పంపాడు. నా దాసుని ముట్టినట్లుగా ఆయన వేడుకున్నాడని, ఆయన వస్తున్నాడని తెలుసుకుని మరలా కౌరు పంపాడు. ఆయన నా ఇంటి దాకా రావాల్సిన అవసరం లేదు, నా ఇంటిలో అడుగుపెట్టుటకు నేను యోగ్యుని కాను, కానీ ఆయన వాకు మాత్రమే పంపితే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఈ విషయాన్ని మనం గమనిస్తే అతనిలో ఉన్న విశ్వాసం ఏంటంటే పూర్తిగా దేవుని మీద ఆనుకున్నాడు, వాకును పంపితే చాలు నా దాసుడు స్వస్థపడతాడు, ప్రభు అలాగే నీ దాసుడు స్వస్థపడతాడు వెళ్ళమన్నాడు. వెళ్ళి ఆ చూస్తే దాసుడు స్వస్థపడిపోయాడు. యేసుప్రభు వెళ్ళదండి, తన వాకును పంపాడు అంతే. అంటే దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు జరిగేది ఏమిటంటే ఆయన వాక్కును పంపి నా దేవుడు బాగు చేస్తాడు. పరిశుద్ధ లేఖనముల మాట రాయబడి ఉంది కీర్తన గ్రంథం 107వ కీర్తన 19:20 వచనాలు చూస్తే, తన వాక్కును పంపి వారును బాగు చేయును, గుంటలో నుండి వారిని విడిపించును. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. అనేక రోగాల చేత పీడించబడుతున్నావా? దేవుని మీద నీ భారాన్ని మోపు. ప్రభు పాదాల దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయి. ప్రభువా, నీ వాక్కును పంపి నన్ను బాగు చేయి ప్రభువా అని ప్రభుని అడుగు. నా దేవుడు తప్పకుండా శతాధిపతి దాసుని వాక్కును పంపి బాగు చేసిన యేసయ్య నిన్ను కూడా ఆయన రక్తము ద్వారా స్వస్థపరుస్తాడు. ఆయన గాయపడిన హస్తము చాపి నిన్ను నీ బిడ్డలను స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇస్తాడు. మరొక మాట అక్కడే రాయబడింది, వారు పడిన గుంటలో నుంచి ఆయన వారిని పైకి లేపుతాడు. ఈరోజు నీ కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు మారు మనసు లేక రక్షణ లేక వ్యసనాల మధ్యలోనే ఉన్నారా? నీ మాట వినని పరిస్థితుల్లో ఉన్నారా? అయినా కలవర పడొద్దు. ఎవరు త్రాగుడి వ్యసనాలకు బానిసయ్యారో, ఎవరు జూదాలకు బానిసయ్యారో, ఎవరు అక్రమ సంబంధాలకు బానిసయ్యారో, ఎవరు లోక సంబంధమైన ఆలోచనలకు ఆశీచలను బట్టి తిరుగుతూ ఉన్నారో, శరీరేచ్ఛలతో కొనసాగుతూ ఉన్నారో, వారందరి కొరకు, వారి రక్షణ కొరకు నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని మీద వారి భారాన్ని మోపు. ప్రతిరోజు వారి కొరకు చేతులెత్తి ప్రార్థన చేయి. ప్రభా, నా బిడ్డను మార్చయ్యా, భర్తను మార్చయ్యా, అయ్యా నా భార్యను మార్చయ్యా, నా రక్త సంబంధులు మార్చు ప్రభా, నా స్నేహితులు మార్చు ప్రభా, నా ఇరుగు పొరుగు వారు ఎలా ఉన్నారు ప్రభా, మూర్ఖత్వంలో, అవిధేయతలో, భయంకరమైన పరిస్థితులు, దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నారు, వారిని మార్చు మార్చు అని వారి భారమంతా కూడా నువ్వు దేవుని మీద పెట్టు. దేవుడు తప్పక జ్ఞాపకం చేసుకుని మారని నీ బిడ్డను మారుస్తాడు, భర్తను మారుస్తాడు, నీ భార్యను మారుస్తాడు, నీ ఇరుగు పొరుగు వారిని మారుస్తాడు, స్నేహితులు అందరినీ మారుస్తాడు. ఆయన ఆయన ఎవరో తెలుసా? ఆయన మీద నీ భారాన్ని మోపితే పడిన గుంటలో నుంచి పైకి లేపి నిలబెట్టగలిగిన దేవుడు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడెక్కడ ఎవరెవరు కుటుంబాలు పతనమైపోయాయో, ఎవరి మధ్యలో ప్రేమ చల్లారిపోయిందో, రోజు దేవుని వైపు తిరిగి మీ భారాలన్నీ దేవుని మీద మోపగలిగితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆదుకుంటాడు. ఇక మీదట కలవరపరిచే సమస్య నుంచి విడుదల కలుగు చేసి స్థిరపరిచి ఆశ్చర్యకరమైన మార్గంలో నడిపిస్తాడు. ఒకటి, నీ కుటుంబం కట్టబడుతుంది. రెండవది, ఆయన వాక్కును పంపి నీ ఆరోగ్యాన్ని బాగు చేస్తాడు. మూడవది, ఆయన చక్కటి ఆలోచనకర్తగా నీకుండి నీ వెళుతున్న ప్రతి మార్గంలో చేయవలసిన ప్రతి పనులు నువ్వు సమర్థవంతంగా చేయగలిగినట్లుగా ఆయనను కృపణిస్తాడు. ఆలోచనిచ్చి బలపరిచి ధైర్యపరిచి నడిపించి నీ పనులన్నిటిని కూడా సఫలపరుస్తాడు. ప్రైస్తులాడు, హల్లెలూయా. ఆయన నిన్ను ఆదుకుని నీకు విడుదల కలుగు చేసి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. ప్రభా, ఈరోజు విన్న మాటలను బట్టి నీ బిడ్డలందరూ తలలు వంచి ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆలోచనకర్తగా మీరుండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టమని ప్రార్థన చేస్తున్నాను. వారు చేస్తున్న పనులన్నిటిలో కూడా మీరు తోడై ఉండండి, చక్కటి ఆలోచన చెప్పండి, సమర్థవంతంగా పనులు కొనసాగించడానికి కృప ప్రతి బిడకు మీరు అనుగ్రహించండి. ప్రభానికి స్తోత్రాలు. అలాగే అనారోగ్య సమస్యల మధ్యలో ఉన్న వారికి నీ పరిశుద్ధ రక్తం ప్రోక్షించి ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఏ బలహీనత అయినా సరే యేసు నామములు ఈ క్షణం తొలగిపోనుగాక. ప్రభానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ కూడా బలపరచబడాలి, వాక్కును పంపి వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రిని.
నీకు స్తోత్రాలనైనా, అలాగే ప్రభా నీకు స్తోత్రాలు. అనేక మంది అనేక రకాలైన గుంటల్లో పడిపోయి ఉన్నారు ప్రభా, వ్యభిచారం అనే గుంటలో పడిపోయి ఉన్నారు, అక్రమ సంబంధాలని గుంటలో పడిపోయి ఉన్నారు అయ్యా, దొంగతనం అనే గుంటలో పడిపోయి ఉన్నారు, దుర్మార్గపు క్రియలు అనే గుంటలో పడిపోయి ఉన్నారు ప్రభా, శరీర ఆలోచనలు నెరవేర్చుకునే అనుభవాలు పడిపోయి ఉన్నారు, శరీరాశ నేత్రాశ జీవపు డమంలో పడిపోయి ఉన్నారు ప్రభా. ఆ స్థితిలోంచి బిడ్డలను లేవనెత్తి పరిశుద్ధపరిచి పరిశుద్ధత కలిగి నీ సన్నిధులు నడవగలిగిన కృపని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మారు మనసు లేని వారికి మారు మనసు కలుగు చేయండి, రక్షణ అనుభవంలోకి నడిపించండి, పరిశుద్ధ ఆత్మ అభిషేకం చేత నింపండి, సంఘ సహవాసం ఉపదేశ క్రమంలోని బిడ్డల భవిష్యత్తును కట్టి నిత్య రాజ్యం వరకు ప్రతి కుటుంబం నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకునమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వక వందనాలు.